ఆమె తొలేచిపోతామంటే నువ్వు ఒళ్ళు కొబ్బిగా పట్టుకుంటున్నావా? నిన్ను ఒళ్ళు పలిసిన పని చేయబోక. పోషించేవాడిని నన్ను కాదని లేకపోదామని ప్రయత్నం చేస్తావా? నిన్ను అసలు చంపేయాలి. అమ్మాయి గురిని మా లోకం చెప్పండి. ఆ రమేష్ గడు ప్రభా ఇవాళ రాత్రి పారిపోవాలని నిర్ణయించుకున్నారంట. ఆ పని జరిగిందో మీ తాట ఒల్చేస్తాను. వస్తాదు లాంటి రౌడీని ఇంటి చుట్టూ కాపలా పెట్టు. ఇంట్లోకి చీమ కూడా దొరపడటానికి లేదు. కట్టగానండి. అక్షరాలు ఏంటమ్మా? అమ్మా అమ్మా నా ఊరిపోయమ్మా ఊరిపో. రావణాసురుడు సీతమ్మూరిని పెళ్లి చేసుకోగలిగాడా అమ్మా? అదే జరుగుంటే ఈ ప్రపంచం తలకిందులు అయిపోయి ఉండేది కదూ. అట్టగా ఈ పెళ్లి కూడా జరగదమ్మా. నువ్వేం భయపడకు, ఊరుకో ఊరుకో అమ్మా. అమ్మాయి గారికి అడిగితామా? నేను ఏ తీసుకెళ్తాను బాబు. రండి, నా గురించి చాలా శ్రమ తీసుకుంటున్నావయ్యా. ఇది శ్రమ కాదు బాబు. రావణాసురుడి శరణించి కన్ని సీతమూరు నడిపించి సిన్ని రాములోరికి అప్పకెత్తున్నాను. ఈ ఆంజనేయుడు మాత్రం మర్చిపోకండి బాబు. రండి. పాటలు పడతావేట్రా కాపలాకొచ్చి? సన్నాసి ఊరుకోరా. ఏటే వచ్చే ఊరు కనుక అంత తెలివైనడు బలమైనడు అయితే. అరే అక్కడ గేట్ దగ్గర కొడ దొరుకుతుంటే మీరు ఇక్కడ కూకున్నారండి. వెళ్ళండి. ఎవడరా నువ్వు? నన్నే ఆపుతారంటరా కిరాయి వదలరా? ఏం కూసారా? మా చానయ్య గారంటే ఎవరు అనుకున్నావురా? ఎవరురా? లోకంలో ఆయన మంచితనం వల్లే పాటలు గురుపుతున్నాయి, పాటలు మండుతున్నాయి. అలాగే మహానుభావుడికి దైవమాయుడికి కాబోయే భార్యని కులాసం వేసుకొచ్చి ఎత్తుకుపోదాం. సరేనే మా అయ్యగారి పేరు చెప్తే అనుకున్నావురా? మా అయ్యగారిది కోయిల గొంతురా? బొంగులు పోయిన బొంతకాయలు నువ్వు మాట్లాడితే నేను అయ్యా తమన్నాని కొట్టింది. ఇన్నేళ్లుగా అన్నం పెట్టిన ఈ దేవుడు నా ఈ చేతులతో కొట్టింది. ఈ చేతులు నేను నరికేసుకుంటా. కత్తి మాలకం ఇందులోని తప్పే ఉందిరా. నీ డ్యూటీ నువ్వు చేసావు. నే తిన్న దెబ్బలకి నా ఒళ్ళు వాచిపోయినా, నువ్వు అన్న మాటలకి నా గుండె పులకించిపోయిందిరా. అందుకే నే వాడుతున్న లంగోట చిరుగుపట్టగానే నీకే బహుకరిస్తాను. జీవితాంతం హాయిగా వాడుతా. తమరు నాలుగేళ్లుగా వాడుతున్న ఏకైక లంగోటాని బహుమతిగా అందుకోవడంలో నా జన్మ తరించింది. ఈ చలిలో తమరెందుకు? ఇంటికి వెళ్ళి పడుకోండి. మన రౌడీలు బయట నుంచి మగ దోమను కూడా లోపలికి రానివ్వరు, లోపలి నుంచి ఆడ చీమను కూడా బయటికి వెళ్ళనివ్వరు. జాగ్రత్తగా చూసుకోండి. అబ్బా అమ్మాయి అయ్యోలందరినీ గేడి దగ్గర గుర్తుపెట్టానమ్మా. అందులో ఇద్దరు తప్పించుకున్నారు. ఆ సచ్చిలో ఇక్కడ కాపు కాశారన్నమాట. బాబు దెబ్బ బలంగా తగిలిందా? తగలేదులే మాలకు. మావా అని తప్పినట్టున్నారు మావా. బాబు మీరు పడుకోండి. వెళ్ళిపోయారా బాబు? మా అమ్మాయి గారు నన్ను వెళ్ళిపోయారు. ఏమయ్యా కరలతో పట్టుకుని బాధేశారు. ఏ నెదర కరత మీ తగిలిందో ఏటో పేడాలు ఎగిరిపోయి. నేను మిమ్మల్ని వదిలిపెట్టాను. ఒక్కొక్కరిని ఉరికమ్మ వెక్కించేస్తాను. ఇప్పుడే పోలీసుల్ని పిలుస్తాను. వాళ్ళు వెళ్ళిపోయారు బాబు. జగండి
బిడ్డకి తల్లిని కాలేకపోయినా అత్తుట్టం కొద్దీ నీకు పెంపుడు తల్లినయ్యానమ్మా. ఇంకా నాకు బిడ్డలు నేరనే బెంగనే తల్లి. ఎక్కడున్నా సుఖంగా ఉండమ్మా, నా ఆయుసు కూడా పోసుకుని హాయిగా బతుకు. నిన్ను నిలబెట్టి తగలయ్యా, ఆ రమేష్ గారిని చంపేశారా? అవునండి అయ్యా, తప్పైపోయింది. మీ మొఖాల మంట బీపీ మీద కొట్టమని మరీ మరీ చెప్పాను కదా. నేను ఆ మాట అలా గట్టిగా చెప్పానండి అయ్యా, కానీ అలా ఊపులో రెచ్చిపోయారు, పుచ్చి మగల కొట్టారు. ఇంకా నా సామాన్య ఎక్కడికి వెళ్తారా? వాడేమో ఒక పెళ్ళైనడు, తమరేమో ఒకటిన్నర పెళ్ళైనడు, నేనేమో అరపెళ్లి కూడా కానివాడిని. నా దారి నేను చూసుకుంటా, లేకపోతే పోలీసులు వచ్చి నన్ను పట్టుకెళ్తారా? పోలీసులు వస్తారా? మరి రానేంటండి అయ్యా, సత్యం ఏమైనా కాచా కప్ప, సాక్షాత్తు మనిషి. ఇంకాసేపట్లో పోలీసులు వస్తారు, తమరి చేతికి అరదండాలేసి తీసుకుపోతారు. స్టేషన్లో పోలీసు దెబ్బలు కొడతారు, అవి పైకి కనిపించావు, లోపల ఎముకల్ని నజ్జు నజ్జు చేస్తాయి. కోర్టులు కేసు నడుస్తుంది. కన్నుకి కన్ను, పన్నుకి పన్ను, ప్రాణానికి ప్రాణం, తమరికి ఉరిశిక్ష పడుతుంది. జైల్లో ఒంటరిగా ఉంచి పాచిపోయిన పులుసు పురుగుల పడ్డ అన్నం పెడతారు. ఉరి తీసే రోజు వస్తుంది. తమరికి తలంటు స్నానం చేయిస్తారు, కొత్త బట్టలు వేస్తారు, ఉరికంబం దాకా నడిపిస్తారు. అక్కడ మీ తలకి నల్లటి ముసుగు వేస్తారు. ఎస్ఐ ఒంట్లో లెక్క పెడతాడు, 5 4 2 1. మీ మరణను తగాయో, వెన్ను పూసలో మడుగు పుట్టుకొస్తుంది. మీ పెద్దలకి 1000 దండాలు, ఇంకా ఆపండిరా. అయితే పదండ్రా, ముందా శవాన్ని మాయం చేసి మన చేతులు దులుపుకోవాలి, పదండి. ఏమిటా కొత్త కథ? శవం ఇక్కడే ఉండాలండి అయ్యా. మరి ఏమంటు? అదే నాకు అర్థం కావట్లేదు, ఏమై ఉంటుందంటారు? లోపల అమ్మాయి గారు కూడా లేరండి అయ్యా. శవాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ పాటికి మీ మీద రిపోర్ట్ కూడా ఇచ్చుంటారు. నోరుమైన అపశకరం పచ్చి శుభం పలకరా మంకన్న అంటే పెళ్లి కూతురు ఉండదు అన్నట్టేమైందిరా రామచంద్ర ప్రభు. మరి కాసేపట్లో పోలీసులు వచ్చి మీ చేతులకు అరదండాలు వేస్తారండి అయ్యా. వద్దు, మళ్ళీ రెండోసారి నాకు కథ చెప్పద్దు. మరి పోలీసులు శవం గురించి కూపీలు అవుతారు కదండి అయ్యా. శవేంటి? అసలు ఇల్లు ఎవరిది? నాకేం తెలియదు. అసలు ఇంటికి నాకేం సంబంధం లేదు. నాకేం సంబంధం? వేలకి వీలు తగిలేసి పెంచి పెద్ద చేశాను, ఇప్పుడు ఆ పిల్లయ్య ఏమైపోయిందో. పోలీసులకు అనుమానం వచ్చిందంటే నన్ను జైల్లో తొయ్యక మాను. భగవంతుడా, పోలీసులేమో. ఎవరిది? ఒకసారి తలు తీయండి. రమేష్ గొంతులాగా ఉందేమిటి? రమేష్, నువ్వా? బాగున్నావా? అమ్మయ్యా, అడిగిపోయానయ్యా. ఎందుకనండి? ఏం లేదు, మొన్న రాత్రి నీకు ఏదో ప్రమాదం జరిగినట్టు పేడకలు వచ్చింది. నిజంగా మీ కళ నిజమేదండి. ఆ ముసలి వెధవా ప్రభ ఇంటి ముందు రౌడీలు పెట్టాడు. నేను ప్రభ పారిపోతుంటే వాడు నన్ను దొంగదెబ్బ తీశారు. పెద్ద దెబ్బ నేను తగలేదా? లేదండి, కాస్త నెప్పెట్టింది అంతే. నేను వెంటనే ప్రభం తీసుకుని వెళ్ళిపోయాను. అలాగా? మరి ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడుంది? కనీ పెంచిన వాళ్ళు, పిల్లల మీదే ప్రాణాలు పెట్టుకుని బతికేవాళ్ళు. తల్లిదండ్రులు తెలియకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదండి. అందుకని మా ఊరు వెళ్ళి మా అమ్మ నాన్నలతో చెప్పి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ప్రభని ఇక్కడ గుళ్ళో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అలాగా? బాగుంది నాయన, చాలా ఆనందంగా ఉంది. కళ్ళ ముందు నీళ్ళు వచ్చేంత సంతోషంగా ఉంది. ఈ ఊళ్ళో మీకంటే నాకు ఆప్తు లేదు అంచేత కాస్త మా వాళ్ళని తీసుకొచ్చే వరకు ప్రభని మీ ఇంట్లో ఉంచాలి సార్. అలాగే, దానికేం భాగ్యం నాయన. నువ్వు వచ్చేంత వరకు ఆ పిల్లని నా సొంత మనిషిలా చూసుకుంటాను. ఇప్పుడు ఎక్కడుంటాను? బయట టాక్సీలో ఉంది. అలాగా? అదేమిటి ఆయన, అక్కడే ఉంచేశావు? ఇదేమన్నా పరాయిల్లా? వెళ్ళి వెళ్ళు, తీసుకురా. ఏమిటండి? రాత్రి నుంచి మహా జలుబు చేసింది. ఒకటే తుమ్ములు అనుకో. ప్రభా, నీకు చెప్పాను శానయ్య గారని వీరే. నమస్కారం.
మా నాన్నగారి స్నేహితులు చాలా మంచివారు. నేను వెళ్ళొచ్చేదాకా నువ్వు వీరింట్లోనే ఉండాలి. ఏ త్వరగా వచ్చేస్తారు కదా. వెంటనే వచ్చేస్తాను. నువ్వు తీరిక చేసుకునే రానాయనా, ఈలోగా అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను కదా, నువ్వేమి భయపడకు, వెళ్ళు. వెళ్ళొస్తానండి. వస్తాను. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు. చంద్రప్రభ. మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? నాకు అమ్మా నాన్న ఎవరు లేరండి. మరి నీ బాబోగులు ఎవరు చూస్తూ ఉంటారు? మన్మథరావు గారిని ఒక ఆయన. ఒక్కసారి చూడమ్మా, ఈయననేమో ఆ మన్మథరావు. Come on!